ప్రభుత్వం ఇళ్ల మంజూరు విషయంలో నిజమైన అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో బాధితులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. నగరములో చేపట్టిన ప్రభుత్వ ఇళ్ల మంజూరు చాలా గందరగోళంగా ఉందని, పారదర్శకంగా చేయవలసిన ఇళ్ల మంజూరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి అనుకూలంగా మార్చుకుని నిజమైన అర్జులను ఇబ్బందులకు గురిచేశారని వినతిలో పేర్కొన్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్న పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుతుందన్న ఆశ కూడా లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వం మోసం చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని, అందువల్ల పేద ప్రజలకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు రామకృష్ణ, లక్ష్మీకుమారి విజయశేఖర్ రంగారావు, రాజ్కుమార్ బాబీ, పార్వతి నాగమణి తదితరులు కమిషనర్ను కలిసి వారితో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన నవరత్నాల్లో ఒక రత్నమైన హౌసింగ్, రాజమహేంద్రవరం అర్బన్లోని ఒక స్పష్టత లేక చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలందరూ కూడా ఒక గందరగోళ పరిస్థితి అనేది రాజమండ్రిలో రావడం జరిగింది. గత ప్రభుత్వంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 3400 హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఉందో డ్రా తీయడం జరిగింది. ఆ డ్రా ద్వారా ప్రజలు 500 రూపీస్ స్కీమ్లోకి వెళ్తారా, 25,000 రూపీస్ స్కీమ్లోకి వెళ్తారా, లేకపోతే 1,00,000 రూపాయల స్కీమ్లోకి వెళ్తారా అన్నది కూడా వాళ్ళ దగ్గర నుంచి అంగీకార పత్రం కూడా తీసుకున్న తర్వాత డీడీ కూడా తీయమండడం జరిగింది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే అంగీకార పత్రం ద్వారా ప్రజల్ని డీడీ తీయమన్న వాళ్ళందరినీ కూడా మరలా మీరు అంగీకార పత్రం ఇవ్వాలి, ఇచ్చిన తరువాత ఏదైతే మీరు 25,000 డీడీ ఆల్రెడీ తీసున్నారో అది వస్తాదా రాదా కూడా స్పష్టత ఇవ్వని పరిస్థితులు ఈ రోజున కార్పొరేషన్ అధికారుల దగ్గర నుంచి కానీ సెక్రటేరియట్ దగ్గర నుంచి కానీ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది డీడీలు తీశారు.